ప్రపంచకప్లో భారత జట్టు ఆట తీరుకి ప్రతివాడు అభిమానిగా ఉంటున్నాడు. వరుస విజయాలు జట్టుకు కీర్తి తీసుకొస్తుంది. ఎంతో మంది అభిమానులు వచ్చి స్టేడియంలో తమ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ నిన్న జరిగిన బంగ్లాదేశ్తో మ్యాచ్ లో ఒక అభిమాని మాత్రం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ అభిమానిని కలవడానికి స్వయంగా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలే దిగొచ్చారు. ఇంతకీ ఈ అభిమాని ఎవరంటే ఒక 87 ఏళ్ల భామ, పేరు చారులతా పటేల్. 2 చెంపల మీద భారత జెండా వేయించుకుని, చేతిలో ఒక జెండా పట్టుకుని మ్యాచ్ మొత్తం తన ఉత్సాహాన్ని చూపిస్తూ వచ్చింది. దీనికి అందరూ ఫిదా అయిపోయారు. అంతేకాక కెమెరామెన్ కూడా పదే పదే ఈ భామ మీదే ఫోకస్ చేసి అందరిలో ఉత్సాహాన్ని పెంచాడు. కామెంటేటర్లు కూడా అభిమానానికి వయసుతో సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ మీద 28 పరుగులతో గెలిచిన భారత జట్టు మ్యాచ్ అయ్యాక కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరూ వెళ్లి ఈవిడ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ భామ మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, 1983లో కపిల్ దేవ్ జట్టు లార్డ్స్ లో గెలిచినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను అని చెప్పుకొచ్చి ఫ్యాన్ ఆఫ్ ది డేగా నిలిచింది. విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా అకౌంట్ లో భామతో పాటు దిగిన ఫోటో షేర్ చేస్తూ, అభిమానానికి వయసుతో పనిలేదు, ఇవాళ మమ్మల్ని మద్దతు పలకడానికి వచ్చిన చారులతా పటేల్ గారిని చూసి ఎంతో ఆనందం వేసింది, వచ్చే మ్యాచ్ కి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక 1983 ఇంగ్లాండ్ లో గెలిచినట్టే ఈసారి కూడా భారత జట్టు ప్రపంచ కప్ చేజిక్కించుకుంటుందని ఆశిద్దాం.